हेलो, संडे ना? ओके, सिटी चिवरलो ఉన్న పార్కుకు వచ్చేయండి. అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఓకే. హా అరే, హవాలా వాళ్ళు సండే రోజు కలుద్దామన్నారు. మన ఇద్దరం వెళ్దాం సండే. మొత్తం 50 లాక్స్. 25 నీకు, 25 నాకు. సరే. ఇంతకీ హవాలా వాళ్ళు ఎక్కడ కలుస్తా అన్నారు? ఇక్కడ ఈ కొండ వెనుక కలుస్తా అన్నారు. ఇంతకీ ఆ నోట్ పట్టుకొచ్చావా? ఇదిగో నా జేబులోనే ఉంది. నేను పట్టుకుంటాను, ఇవ్వరా. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సండే రోజు మన ఊరు చివర 50 లాక్స్ డీల్ నడుస్తుంది. అది సెట్ అయితే మనకు వచ్చేది 25 లాక్సే. కానీ నా పార్ట్నర్ తెలియకుండా నువ్వు ఆ డబ్బు కొట్టేయాలి. నువ్వేంట్రా ఇక్కడ? ఏమైందన్నా బ్యాగ్? ఏది డీల్ ఇంకా జరగలేదా? బ్యాగ్ ఎక్కడని అడుగుతావేంద్రా? ఇప్పుడే కదా తీసుకెళ్ళావు. ఇందాకేందన్నా, నీ వచ్చిందే ఇప్పుడు. ఏంట్రా నాటకాల? ఇప్పుడే కదరా బ్యాగ్ తీసుకెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన అంటాను. లేదన్నా, నేను నిజం చెప్తా. ఇందాక ఎవరు వచ్చిలో నా తెలియదు, నేను ఇప్పుడే వచ్చినన్నా. ఈ ప్లాన్ నీకు నాకు తప్పయ్యవని తెలియదు. ఎవర్రా మన బ్యాగ్ కొట్టేసింది?
అమ్మో పెద్ద డిలే జరుగుతుంది. అరే రాహుల్, నేను ఇక్కడే ఉన్నారా, పైకి రా. ఆ వస్తున్నా. అరే ఏమైంది రా, అంత కంగారుగా వస్తున్నావు. రేయ్, నేను చెప్పేది వింటే నువ్వు అసలు నమ్మోరా. అయితే చెప్పకరా. నేను చెప్పేది వినరా, ఎప్పుడైనా హవాలా గురించి విన్నావా? సినిమానితో మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, సినిమాలో చూసా అదేనా? సండే వస్తే రియల్గా చూడొచ్చు. ఇవాళ పార్క్లో ఒకడు మనీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతున్నాడు, 50 lakhs డీల్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అది మనం కొట్టేద్దాం. అరే ఎవరో కష్టపడి సంపాదించిన మనీని దొంగతనం చేయాలని నీకెందుకు అనిపించిందిరా? అది సంపాదించిన డబ్బు కాదురా. మరి మోసం చేసిన డబ్బు. దొంగ నుండి దొంగతనం చేయడం తప్పు కాదురా. నువ్వేమైనా చెప్పురా, నాకు ఇలాంటివి నచ్చవు. అరే నీకు తెలుసు కదరా నా ప్రాబ్లం. అంజలికి వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఇంకో 1 month నేను సెటిల్ అయ్యి వాళ్ళతో మాట్లాడాలి, లేకపోతే ఇక నాకు చావే దిక్కు. ప్లీజ్ రా, డబ్బు కొట్టేస్తే ఎలాగైనా నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఎలాగైనా సెటిల్ అవుతాను రా, ప్లీజ్ రా. అరే నీకు కావాలంటే నేను ఏ రకంగా హెల్ప్ చేస్తారా, కానీ ఇలాంటి పనులు నా వల్ల కాదు, ప్లీజ్ నన్ను వదిలే. ఏంట్రా అలా ఉన్నావు? ఇందాక డాక్టర్ కాల్ చేశారా, ఇంకో 1 month డాడీకి ఆపరేషన్ చేయించకపోతే కష్టం అంటున్నారు. మరి ఇప్పుడు ఎలారా? అదే అర్థం కావట్లేదురా. రే నేను చెప్పింది ఒకసారి ఆలోచించరా, ఒకటే దెబ్బతో ఇద్దరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. హాయ్రా. నాకు ఓకేరా. ఏంటో ఓకేరా? అదే నేను చెప్పిన ప్లాన్ ఓకే. అవునా, సూపర్ రా, కనీసం ఎప్పుడైనా ఒప్పుకున్నా. కానీ ఇలారా, మనకు దొంగతనం రాదు కదా. అవును, నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేసావా? దొంగతనం అంటే చిన్నప్పుడు పక్కనోడి బ్యాగులో నుంచి పెన్నులు పెన్సిళ్ళు దొబ్బేసేవాని రా. ఓహో, హే చిన్నప్పటి నుంచి నీ పక్కన నేనే కదరా, అంటే నా పెన్నులు పెన్సిళ్ళు నువ్వే అంటే అది మరి. సరే కానీ 50 lakhs అంటే కొట్టేయడం కష్టం కదరా. కొట్టేయడం కష్టమే, కానీ వాడేమన్నా ఇచ్చేస్తా. ఏంటి, వాడెందుకు ఇస్తారా? నేను విన్నదాని ప్రకారం వాడు వాడి పార్ట్నర్కి తెలియకుండా వాళ్ళ డబ్బును వాడి మనిషితోనే కొట్టేద్దామని ప్లాన్ వేసాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాడి మనిషి బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని వచ్చి బ్యాగ్ తీసుకెళ్తాడు. అర్థమైంది. ఇప్పుడు వాడి మనిషి ప్లేస్లో మనం వెళ్ళి ఆ డబ్బు కొట్టేద్దామంటే. ఎగ్జాక్ట్లీ, కానీ మనం ప్లాన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక్క నిమిషం అటు ఇటు అయినా మనల్ని లేపేస్తారు. 50 lakhs కొట్టేయడం అంటే ఆ మాత్రం రిస్క్ ఉంటుందిలే. ఓకే, లెట్స్ డూ దిస్. ఓకే, నువ్వేం కంగారు పడకు, నేను చెప్పిన టైంకి బ్యాగ్ లాక్కొని పారిపో, నేను తర్వాత మీట్ అవుతా. ఓకేరా, వీ కెన్ డూ దిస్. రే నా పార్ట్నర్ వస్తాడు, నువ్వు త్వరగా వెళ్ళిపో. ఏమేంద్రా, దొరికాయా? లేదురా, వాడు వెళ్ళిపోయాడు. షట్, అది హవాలమని రా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇయ్యలేం. అయినా మన దగ్గర ఎవరు కొట్టేస్తారా? అదేరా, నాకు అర్థం కావట్లే. అసలు ఎవర్రా? కొట్టేయడం కష్టమే, కానీ వాడే మనకి ఇచ్చేస్తా. రే వాళ్ళు బయటకు వస్తున్నారా, వచ్చేసేయ్.
ఇకనైనా మనం జాగ్రత్తగా ఉండాలిరా. అమ్మాయా, వి డిడిట్ రా, మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. చూడు చూడు, ముందు డబ్బుందో చూడరా. Yes, we did it!